పశ్చిమ గోదావరి జిల్లాలో ధర్మ ప్రచారం కార్యక్రమంలో అపచారం చోటు చేసుకుంది. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి చెప్పులు వేసుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడంతో హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. భీమవరం శ్రీ మావుల్లమ్మ అమ్మవారికి ధర్మ ప్రచారంలో భాగంగా మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అయితే వీరిద్దరూ చెప్పులు వేసుకుని పట్టు వస్త్రాలు పసుపు కుంకుమ తీసుకురావడంతో పెద్ద దుమారం రేగింది. సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి చెప్పులు వేసుకుని పట్టు వస్త్రాలు తీసుకెళ్లడంతో జనం మండిపడుతున్నారు. ఇదేం ధర్మ ప్రచారం అంటూ నిలదీస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవీంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. రవీంద్ర, థ్యాంక్ యూ మాధవి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి గాంచిన దేవాలయంలో మావులమ్మ తల్లి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ యొక్క అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, అదేవిధంగా భీమవరం స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వీళ్ళిద్దరూ కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ క్రమంలోనే పట్టు వస్త్రాలు తలపై పసుపు కుంకుమ, అదేవిధంగా పట్టు వస్త్రాలు సమర్పించే క్రమంలో కూడా కాళ్ళకి చెప్పులు వేసుకుని మరీ కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు. దీనికి సంబంధించి మొత్తం హిందూ సంఘాలన్నీ కూడా చాలా ధ్వజెత్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైతే సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి ఈ విధంగా కాళ్ళకి చెప్పులు వేసుకుని మరి అమ్మవారికి ఈసారి సమర్పించడంలో మొత్తం హిందూ సంఘాలతో పాటు హిందూ ధర్మానికి సంబంధించిన హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నిన్న ప్రతి ఆషాఢ మాసంలో సారి సమర్పించే క్రమంలో ఈ విధంగా జరగడం చాలా అపచారం అంటూ కూడా హిందూ సంఘాలు అయితే తొలగిస్తున్నాయి. దీనికి సంబంధించి ధర్మ ప్రచారం అనే ప్రభుత్వం తరఫున ధర్మ ప్రచారం చేస్తున్నామని చెప్పేసి ఆర్పాటంగా చెప్పుకుంటూ ఉంటారు. సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఈ విధంగా చేయడంపై కూడా లోకల్ గా కూడా అవచ్చు, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిందూ సంఘాలన్నీ కూడా విమర్శలు అయితే తావిస్తున్న పరిస్థితి. ఇవి మొత్తంగా చూసుకుంటే కనుక అక్కడ పూర్ణ కుంభం, అదేవిధంగా తలకి పెట్టుకునే పసుపు కుంకుమ సారితో సాక్షాత్తు అమ్మవారికి ఇలా సమర్పించడంపై కూడా ఇక్కడైతే తీవ్ర విమర్శలు వెలువెత్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు మాధవి. రైట్ రవీంద్ర. ఆ నువ్వు కూడా వచ్చి చూస్తున్నావు.